వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఈ వీడియో చూసే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నయనతార విశాల్ కలిసి నటించిన సినిమా తెలుగులో కూడా డబ్ అయింది, ఆ సినిమా పేరేంటి? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సినిమా మగాళ్ళ కట్టుబాటులోనే ఉంది అని అగ్ర నటి నయనతార పేర్కొంది. సంచల నటి ఈ బ్యూటీ ఆది నుంచి తన సత్తా చాటుకుంటూ నటిగా ఎదుగుతూనే ఉంది. ఆరంభంలో అందాల ఆరబోతలో హద్దులు దాటిన ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎక్స్పోజింగ్ కంటే ఎక్స్ప్రెషన్కే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అందుకే అగ్రనటి లేడీ సూపర్ స్టార్, సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ వంటి పట్టాలను సొంతం చేసుకోగలిగింది. తాజాగా మరో ప్రత్యేకతను చాటుకుంది, అదే వోక్ అనే ఉత్తరాదికి చెందిన ప్రముఖ మాసపత్రిక ముఖ చిత్రంపైకి ఎక్కింది. విశేషం ఏంటంటే ఈ పత్రిక ముఖ చిత్రంలో ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరోయిన్ మెరవలేదు. అందరూ బాలీవుడ్ భామల ఫోటోలనే ముఖ చిత్రంగా ప్రచురించారు. అలాంటిది మొట్టమొదటిసారి దక్షిణాదికి చెందిన నయనతార ఆ పత్రిక ముఖ చిత్రంలోకి ఎక్కింది. దీనికోసమే ఇటీవల నయనతార స్పెషల్ ఫోటో సెషన్ కు టైం కేటాయించింది. అంతేకాదు ఆ పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అందులో ఈ సంచలన నటి చెప్పిన విశేషాలను కొన్ని చూద్దాం. సినిమా అన్నది పూర్తిగా మగాళ్ళ గుప్పిట్లోనే ఉంది, అయినా నా వరకు నేను సర్దుకుపోలేదు, నా ఇష్టానికే కథలను ఎంపిక చేసుకుంటున్నాను. షూటింగ్లకు వెళ్ళడం, కాస్ట్యూమ్స్ ధరించడం, మేకప్ వంటి విషయాల్లో నేనే నిర్ణయం తీసుకుంటాను. అయితే కొన్ని సందర్భాల్లో తనను మీరి కథానాయకుల కోసం గ్లామర్ దుస్తుల ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు నో అని చెప్పగలం? ఏకాంతాన్ని ఇష్టపడే నేను టీవీలో ప్రసారమయ్యే నేను నటించిన పాటలను ఇతర సన్నివేశాలను కూడా చూడటం లేదు. ఈ లోకం నా గురించి ఏమనుకుంటుందన్న విషయం గురించిన చింతే లేదు. ఒకటి రెండు సార్లు నా మాటలను వక్రీకరించడంతో గత 10 ఏళ్లుగా నేను ఎవరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు. చిత్రాల్లో నటించడమే నా పని, అది మటుకు సక్రమంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నాను అంటూ 10 ఏళ్ల తర్వాత తన మనసులోని భావాలను పంచుకుంది సంచలన నటి నయనతార. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.